మోస్ట్ ఇంజన్ గా తెలంగాణ ప్రాంతం పనిచేస్తుంది తెలంగాణ నుంచి కాంట్రిబ్యూషన్ గొప్పగా ఉంది ప్రధానమంత్రి గారు చెప్పారు దానికి మేము కూడా సంతోషిస్తున్నాం నెంబర్ వన్ నెంబర్ టూ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే భ్రష్టాచారం గురించి చెప్పినప్పుడు మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దో రాజనీతి పార్టీ అన్నది అది ఆమ్ ఆద్మీ పార్టీను టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి లింక్ పెట్టింది మాట్లాడింది కానీ మేము చెప్తున్నాం ఈరోజు శివసేన ఎన్సిపి అండ్ అదేవిధంగా బీజేపీ మూడు కలిసి భ్రష్టాచార పార్టీలు ఏవైతే ఉన్నాయో ఏ భ్రష్టాచారం గురించి వాళ్ళు మహారాష్ట్రలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి ఏదైతే ఎన్సీపీ మీద గుఠాలా ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కామెంట్ చేశారు కుంభకోణాలు ఉన్నాయి పాదయ్య అని చెప్పేసి వాళ్ళు 10,000 కోట్ల కుంభకోణాలు ఉన్నాయని చెప్పేసి కామెంట్ చేసిన అదే ఎన్సీపీ ఈరోజు బీజేపీతో కలిసి డబుల్ ఇంజన్ కాదు ట్రిబుల్ ఇంజన్ అని చెప్పేసి ట్రిబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్ అయిపోతుంది దేశానికి ఆ విధంగా పార్టీని నడిపిస్తున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి నేనేం చెప్తున్నానంటే ఒక సింపుల్గా మా అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మా కుటుంబం గురించి మాట్లాడారు సార్ మా ముఖ్యమంత్రి గారి కుటుంబం గురించి మా ముఖ్యమంత్రి గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు తనయుడు ఉద్యమంలో పనిచేశారు ఆయన కూడా రాజీనామా చేశాడు హరీష్ రావు గారు కూడా రాజీనామా చేశారు వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి రాజీ లేని పోరాటాలతో రాజకీయాల్లోకి వచ్చారు తప్పితే ఎక్కడ కూడా రాజీనామా చేయకుండా అదే డయాస్ మీద తెలంగాణ గురించి రాజీనామా చేయనటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారు ఎందుకంటే మేము అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం మేము పాదయాత్ర కూడా చేసాం అందరిని అది ఏదైతే చేయమని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లో చెప్తుంది ఏంటంటే రాజ్నాథ్ సింగ్ గారు వాళ్ళ అబ్బాయి వచ్చేసి పంకజ్ సింగ్ అదేవిధంగా సుష్మా స్వరాజ్ స్వరాజ్ కౌశల్ అండ్ వసుంధరా సింధియా దుష్యంత్ సింగ్ రమణ్ సింగ్ అభిషేక్ సింగ్ ప్రేమ్ కుమార్ ధుమాల్ అనురాగ్ ఠాకూర్ గోపినాథ్ ముండే పంకజ్ ముండే యశ్వంత్ సిన్హా జయంత్ సిన్హా ప్రమోద్ మహాజన్ పూనమ్ మహాజన్ కళ్యాణ్ సింగ్ రఘ్బీర్ సింగ్ దేవేంద్ర ప్రధాన్ ధర్మేంద్ర ప్రధాన్ యడియూరప్ప రాఘవేంద్ర ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మా పార్టీలో ఉన్న నాయకుల పేర్లు కాస్తారు ఇదంతా కూడా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి పార్టీ నాయకుల పేర్లు ఇవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి కామెంట్లకు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఓకే మీరు చెప్పింది నిజమే అనుకుని ఇంకొకటి మాట్లాడారు సార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గుజరాత్లో 15 టైమ్స్ బీహార్లో 12 టైమ్స్ అస్సాంలో 8 టైమ్స్ మధ్యప్రదేశ్లో 8 టైమ్స్ వ్యాపం కుంభకోణం ఇంతవరకు దాన్ని దాంట్లో ఎవరెవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళంతా కూడా 57 మంది ఉంటే దాదాపుగా దాంట్లో ఇప్పటికీ 44 మంది హత్యకు గురయ్యారు సార్ అంటే అది ఎంక్వైరీ కాకుండా 20 సంవత్సరాల నుంచి అక్కడ మధ్యప్రదేశ్లో బీజేపీ పార్టీ ఉంది అట్లా వీళ్ళు చేస్తున్నటువంటి దేశం మొత్తంలో చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి గారు ఇంకోటి మాట గౌరవ ప్రధానమంత్రి గారు ఆ హోదాలో ఉండి ఆయన మాట్లాడినప్పుడు ఆయనే చెప్పాడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి సంవత్సరానికి కానీ ఈరోజు ప్రభుత్వంలోనే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు 16 లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పి సెంట్రల్ మినిస్టర్ డిక్లేర్ చేశారు సార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా సొంత కవితం కాదు సార్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఎయిమ్స్కు రిలీజ్ చేసినటువంటి ఫండ్ గురించి చెప్తున్నాను సార్ అంటే మన రాష్ట్రానికి వచ్చింది దాని గురించి ఇక్కడ గుజరాత్కి వచ్చేసి సేమ్ తెలంగాణకు ఎప్పుడైతే ఎయిమ్స్ ఇచ్చారో గుజరాత్లో కూడా అప్పుడే ఇనాగ్రేట్ చేశారు సార్ అక్కడికి 1,195 కోట్ల రూపాయలు ఆ ఎయిమ్స్కు నిర్మాణానికి అయితే ఇప్పటికీ 622 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు సార్ అదే తెలంగాణకు వచ్చేసి 1,365 కోట్లు అయితే ఇప్పటివరకు శాంక్షన్ చేసింది 156 కోట్లు సార్ ఇది నేను చెప్తున్నది నా సొంత డేటా కాదు సార్ అన్ని రాష్ట్రాలకు సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్కి ఇచ్చినటువంటి డేటా సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి తీసాను సార్ ఇది నా సొంత కవిత్వం కాదు సార్ కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికైతే వరంగల్కి వచ్చారో వరంగల్కి వచ్చిన దగ్గర ఆయన వరంగల్ సభావేదికగా మాట్లాడినప్పుడు నేనేమంటున్నానంటే ఒకటి నెంబర్ వన్ వరంగల్కి సంబంధించి కోచ్ ఫ్యాక్టరీ పెడతానన్నారు కోచ్ ఫ్యాక్టరీ పెట్టలేదు సార్ అక్కడ ఇది బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఏదైతే ఉన్నా ట్రైబల్ యూనివర్సిటీకి ఆల్రెడీ ల్యాండ్ అలొకేషన్ అయింది అయినా కానీ దాని గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు సార్ ఇంత ఫండ్ కేటాయిస్తున్నామో ఇంకోటి చెప్పలేదు సార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బయ్యారం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పక్కన పెడితే ఈరోజు ఆంధ్ర వైజాగ్ స్టీల్కు బైడిల్లా గన్లో నుంచి ఏదైతే ఇస్తున్నారో అది మొత్తం కూడా మైన్స్ అన్ని కూడా అదాని కంపెనీకి ఇచ్చారు సార్ కనీసం వైజాగ్ స్టీల్కి ఇవ్వలేదు మేమేమంటున్నాం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టి దాన్ని కూడా బైడిల్లా గన్ల నుంచి ఇక్కడ ఉండే ఐరన్ ఓర్ ఇక్కడ సరిపోతుంది మళ్ళీ బైడిల్లా గన్ల నుంచి కూడా మాకు కేటాయించండి అని కోరుకుంటున్నాం అవి రెండూ జరగలేదు సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు బైఫర్కేషన్ యాక్ట్లు ఏవైతే ఉన్నాయో ఒక్క పథకం కూడా అమలు కాలేదు సార్ రెండు రాష్ట్రాల్లో అమలు కాలేదు సార్ అండ్ ఐటీఐఆర్ అనేది ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నానో ఆ ప్రాజెక్ట్ను కూడా కంప్లీట్గా దాన్ని క్లోజ్ చేసేది సార్ దాన్ని ఎత్తేసారు సార్ కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈరోజు ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి స్పీచ్లో నేను అడుగుతుంది ఏంటంటే ఒక పొలిటికల్ ఉపన్యాసం ఇచ్చేలేరు కానీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించినాయి లేకపోతే ఇప్పటివరకు తెలంగాణలో సెంట్రల్ నిధులతో డెవలప్ అయినాయి ఒక 157 మెడికల్ కాలేజ్ ఇచ్చాం దేశం మొత్తంలో దాంట్లో నుంచి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చాం
157 ఏదైతే నర్సింగ్ కాలేజీలు ఇచ్చాం, దాని నుంచి ఒక నర్సింగ్ కాలేజ్ ఇచ్చాం, లేకపోతే ఇచ్చినటువంటిది ఏదన్నా ఒకటి చెప్పారా? మొత్తం కూడా అక్కడ ఏది కూడా ఒక అభివృద్ధి చెప్పకుండా ఓన్లీ రాజకీయ విమర్శలతో సరిపెట్టుకొని ముందుకు పోవడం జరిగింది సార్. కాబట్టి నేను ఏమంటున్నానంటే ప్రధానమంత్రి హోదాలో ఆయన ఇచ్చినటువంటి అఫీషియల్ స్పీచ్లో స్పష్టంగా చెప్పడం జరిగింది, తెలంగాణ ప్రాంతం నుండి ఈరోజు మా ఏదైతే కాంట్రిబ్యూషన్ ఉందని చెప్పడం జరిగింది. ఎస్, వీఆర్ వెల్కమింగ్, మేము ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం. అదే క్రమంలో ఆయన ఏదైతే బీజేపీ డయాస్ మీదకి వచ్చినప్పుడు ఆ బీజేపీ డయాస్ మీద మాట్లాడిన వాటికి సమాధానాలన్నీ కూడా మేము చెప్పడం జరిగింది.